ప్రస్తుతం పశ్చిమ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మనతో జల్లికాన్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, రేపు పశ్చిమ నియోజకవర్గంలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర జరగబోతోంది, అధికారులు అడ్డంకులు సృష్టించినారు, ఒకవైపు ఫ్లెక్సీలు కూడా తొలగించారు, ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుంచి అధికారులకు ఆర్డర్ ఇవ్వటం, వాళ్ళు జీతాలు తీసుకునేది ప్రజల సొమ్ముతో డబ్బుతో కానీ జగన్మోహన్ రెడ్డి జేబులో నుంచి కాదు. ఆయన ఆదేశాలని పాటిస్తూ నిన్న రేపు మా నాయకుడు యువగళం పేరుతో ఇప్పటికే దర్దాపు అటేపు రాయలసీమ నుంచి కడప దాకా, ఇప్పుడు మా విజయవాడలో అంతా తిరిగి దిగ్విజయంగా చేసుకొని ఒక్క అడుగుతో మొదలుపెట్టిన పాదయాత్ర ఇవాళ వేల అడుగులు వేసి ఆయన తోడుగా ఉండి ఎంతో ఆశీర్వదించి బ్లెస్సింగ్స్ ఇచ్చి అండగా ఉండి బ్రహ్మాండంగా జరుగుతుంది, మంచి స్పందన ఉంది. ఇవాళ ఈ ప్రభుత్వంలో చూస్తుంటే ఏడాలో నవ్వాలో ఏంటో అసలు బతకాలో సచ్చిపోవాలో అర్థం కాని పరిస్థితి. వీళ్ళ ఫ్లెక్సీలు నెలల కొద్దిగా పెడుతున్నారు. నిన్న యదవా బెల్లంపల్లి గారు బర్త్డే అంటే పంజాబ్ సెంటర్లో వాడైన స్వతంత్ర సమరయోధుడే ఏంటి అవినీతి పరుడు పైర్వీకారుడు, వాడు బర్త్డే పంజాబ్ సెంటర్ బ్లాక్ చేసి ట్రాఫిక్ని అంతా ఆపి బర్త్డే కార్యక్రమం పెట్టారు. ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే డయాస్ కట్టి చేసుకుంటారో తప్పలేదు, కానీ మరి ఆ రకమైన ప్రవర్తన ఈ ప్రభుత్వం ఆదేశాలు ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి ఆదేశాల మేరకు అధికారులు పోలీసు యంత్రాంగం ఈ విధమైన పని చేస్తున్నారు. అంటే ప్రభుత్వాలు శాస్త్రం కాదు, ప్రభుత్వాలు మారుతుంటాయి, అధికారులకు ఏం చెప్తారు సూటిగా? అధికారులు చాలా హుందాగా ఉంచాల్సి, ఒకవైపు అధికార పార్టీకి ఒక అనుమతులు, ప్రతిపక్ష పార్టీకి ఒక అనుమతులు, ఏం చెప్తారు? ఏంటంటే గతంలో పోలీసు అంటే రౌడీలకు కానీ దొంగలకు కానీ సామాన్య ప్రజలకు కానీ ఒక గౌరవం మర్యాద భయం ఉండేది. ఈరోజు నా భయం పోయింది. మీరు చూస్తున్నారు రాష్ట్రంలో ప్రజలు ఎదురు తిరుగుతున్నారు, డీ టు డీ పోరాటానికి సిద్ధం అవుతున్నారు. ప్రతి జిల్లాలో కూడా పోలీసు యంత్రాంగం వాళ్ళ విలువలు వాళ్ళు పోగొట్టుకుని గౌరవం పోగొట్టుకుని ఇవాళ రౌడీలకి దొంగలకి సహాయం చేసినట్టుగా పనిచేస్తున్నారు తప్ప ప్రజాస్వామ్యం పద్ధతిలో వాళ్ళు ఏం అనుసరిస్తారు. సరే, ముఖ్యంగా మేము మాట్లాడేది ఏంటంటే వారం క్రితం నేను 5-6 రోజుల క్రితం పశ్చిమ నియోజకవర్గంలో ఆటోలు పెట్టి మన నాయకుడు యువగళం పేరుతో నారా లోకేష్ గారు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆయన పాదయాత్ర వస్తున్న సందర్భంలో పర్మిషన్ కావాలని పెట్టా. పోలీస్ కమిషనర్ గారికి అడ్రస్ చేశా, తర్వాత అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ గారికి అడ్రస్ చేశా, సంతకం చేసి పంపిస్తే ఇంతవరకు రెస్పాన్స్ లేదు, ఇంతవరకు పర్మిషన్ లేదు, ఫోన్ లేదు అట్లా. సరే, రేపు కార్యక్రమం ఉంది, రేపు సాయంత్రం ఆయనతో కార్యక్రమం అయిపోద్ది. మేము ఏదో ఆయన వస్తున్న సందర్భంలో ప్రజలు మేము పార్టీ పరంగా నాయకులే కాదు, మామూలు సామాన్య ప్రజలు కూడా కొంతమంది ఆయన బ్యానర్లు ఫ్లెక్సీలు కట్టుకుంటానికి సిద్ధం. ఈ సందర్భంలో మీరు ఆ ఫ్లెక్సీల్ని గవర్నమెంట్ ఫ్లెక్సీలు వేసేసి హోర్డింగ్ల మీద దౌర్జన్యకాండ చేసి మా ఫ్లెక్సీల్ని పెట్టకుండా పెట్టే తీసేస్తామని బెదిరించి, నేను కూడా 25 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా, ఇంత దారుణమైన పరిస్థితి ఏనాడు చూడలేమా. ఒకటి, ఇప్పుడు అధికారులకు ఏం చెప్తారు? పోలీసులు కావచ్చు, మున్సిపల్ అధికారులు కావచ్చు, అనుమతులు ఇవ్వడం లేదు, మైక్ పర్మిషన్లు ఇవ్వలేదు, ఫ్లెక్సీలు కట్టుకోవడానికి అనుమతి ఇవ్వలేదు, అధికారులకు ఏం చెప్తారు? రేపు పశ్చిమ నియోజకవర్గంలో యువగళం ఎలా జరగబోతుంది? నేను ఒకటే చెప్తా, వాళ్ళు చేస్తుంది తప్పు, మా పని మాత్రం ఆగదు, ఫ్లెక్సీలు కడతాం ఆగదు, మేము అనుకున్న కార్యక్రమం అంతా యథావిధిగా చేస్తాం. ఇటువంటి దౌర్జన్యకాండతో పరిపాలన చేసిన ఏ ముఖ్యమంత్రి కానీ రాజుల పరిపాలన కానీ ఎవడు కూడా భస్మమైపోయాడు తప్ప ముందుకు సాగల. ఇది ఇంకా 6 నెలలు 7 నెలలు సినిమా అయింది. 6 నెలల తర్వాత మరి వీళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా తయారు చేస్తామంటే మన ప్రభుత్వం రాగానే చాలా ఇదిగా ఉంది. ఇదేంటండి, ఫోన్లు లేపరు, ఏ అధికారి ఫోన్ లేపట్లా? ప్రజల కోసం ఉన్నారా, ఇంట్లో పనుకుంటానికి ఉన్నారా, లేదా జగన్మోహన్ రెడ్డి ఆయన మన మంత్రులు వాళ్ళు ఫోన్ చేస్తేనే లేపుతారా?